ఖరీఫ్ పంట ఇంక చేతికి వస్తూ ఉందంటే అంటే ఇంక ప్రొక్యూర్మెంట్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది సో ఐ థింక్ ఫ్రమ్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి దీని మీద ధ్యాస్ అన్నది ఇంకా పెరుగుకుంటా పెరుగుతా పోతుంది సో నా స్టేజెస్ కమ్ వేర్ ఆర్బీ కేస్ అన్నది ఏదైతే ఉన్నాయో లాస్ట్ మనము రబీలో వి మేడ్ గుడ్ యూస్ ఆఫ్ దీస్ ఆర్బీ కేస్ అదే కార్యక్రమంలో భాగంగా ఖరీఫ్లో ఇప్పుడు మళ్ళీ ఈ ఖరీఫ్లో కూడా కేస్ ద్వారా వి నీడ్ టు మేక్ ష్యూర్ దట్ రైతులు అవసరములో ఉన్నప్పుడు మన ప్రొక్యూర్మెంట్ అనే విధానం అన్నది ఎఫెక్టివ్గా పనిచేయాలి సో దీంట్లో ప్రధానంగా చూసుకోవాల్సింది ఈ క్రాపింగ్ ప్లీజ్ మేక్ ష్యూర్ ద జేసీసీ ఇన్ఛార్జ్ స్పెషలీ ఫర్ ఆర్బికేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ క్రాపింగ్ ఈ ఈ క్రాపింగ్ అన్నది ఖచ్చితంగా ప్రతి పంటకు ఈ క్రాపింగ్ అన్నది కంప్లీట్ కావాలి ఈ క్రాపింగ్ అనేది ఎక్కడైనా కూడా పెండింగ్ ఉంటే ప్లీజ్ మేక్ ష్యూర్ కలెక్టర్స్ సూపర్వైజ్ దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఈ క్రాపింగ్ పెండింగ్ ఉన్న పరిస్థితి ఎక్కడా కూడా ఏ ఆర్బీకే పరిధిలో కూడా ఉండకూడదు ఈ ఈ క్రాపింగ్ ఈస్ మస్ట్ ఫర్ ఎనీథింగ్ సో ఖచ్చితంగా కలెక్టర్స్ టు సూపర్వైజ్ దిస్ జాయింట్ కలెక్టర్స్ ఆర్ హ్యాండ్లింగ్ కేస్ ప్లీజ్ మేక్ షూర్ దట్ ఆర్ దట్ ఈ క్రాపింగ్ ఈస్ ఫుల్లీ కంప్లీటెడ్ ఎందుకనంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ క్రాపింగ్ అన్నది కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అన్నది స్టార్ట్ అయ్యేసరికి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మర్స్ కూడా కంప్లీట్ కావాలి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మర్స్ విల్లింగ్ టు ఆఫర్ దర్ ప్యాడీ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఎవరైతే ఫార్మర్స్ హు అర్ వాంటింగ్ దర్ ప్యాడీ టు బీ ప్రొక్యూర్డ్ బై ది గవర్నమెంట్ హుంసో ఎవర్ దే ఆర్ ఆ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మర్స్ జరగాలి ఆ జరిగిన తర్వాత ఆ లిస్ట్ షుడ్ బి డిస్ప్లేడ్ అట్ ది ఆర్బీకే బై ది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ హూ ఇస్ Who is working in the RBK should display that list. Tarawata, uh, e-procurement, e-cropping list, mottam guda, e-cropping chase in Tarawata, a listanta kuda, uh, kachitanga, RBK lo RBK is nothing but an extension of grammar secretariat. So, this entire list of e-cropping should be displayed. ప్రతి ఫార్మరు ఎంత ఎకరాలు వేసినాడు ఏంది ఈ క్రాపింగ్ డీటెయిల్స్ ఏ పంట వేసినాడు అనేది రైతు పేరు ఎన్ని ఎకరాలు ఏ పంట అన్నది డిస్ప్లే చేస్తూ దిస్ ఎంటైర్ లిస్ట్ షుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ ది ఆర్బీకే బై ద విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈ ఈ క్రాపింగ్ లిస్ట్లో ఏదైనా రైతు పేరు గన అవుట్ అయిపోయిందంటే రైతు కెన్ కమ్ అండ్ రైతు నాది మిస్ అయిపోయింది అని చెప్పి చెప్తే చెప్ చెప్పడము దీని మీద సోషల్ ఆడిట్ జరగడము ఎవరైనా కూడా మిస్సింగ్ అయిపోతే వాళ్ళని మళ్ళీ రీ లిస్టింగ్ అంటే మళ్ళీ వాళ్ళని లిస్ట్ జాయిన్ యాడ్ చేయించడం వెరిఫికేషన్ చేసి ఈ క్రాపింగ్ కూడా అవసరమైతే మళ్ళీ చేయించి ఒకేవేళ చేయకపోయిందంటే వాళ్ళ పేరు కూడా మళ్ళీ నమోదు చేసే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి సో ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ లిస్ట్ ఈస్ డిస్ప్లేడ్ ఎందుకంటే ఇది చాలా అవసరం ట్రాన్స్పరెన్సీకి ఈ ఈ క్రాపింగ్ ఆధారంగానే ఇన్సూరెన్స్ వస్తుంది ఈ క్రాపింగ్ ఆధారంగానే ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది ఈ క్రాపింగ్ ఆధారంగానే రేపొద్దున పంటలు కొనుగోలు చేయబడతాయి సో ఇవన్నిటికీ కూడా ఈ క్రాపింగ్ అనేది మూల ఆధారం రేపొద్దున కాబట్టి ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కానీ క్రాప్ లోన్స్ కానీ రేపు పొద్దున పంట కనీస గిట్టుబాటు ధరలు ప్రొక్యూర్మెంట్కి కానీ ప్రతి దానికి ఈ క్రాపింగ్ అవసరం కాబట్టి ఈ క్రాపింగ్ లిస్టును ఖచ్చితంగా డిస్ప్లే చేసుకో డిస్ప్లే చేయాలి ఎవరైనా రైతు మిస్ అవుట్ అయిపోతే ఖచ్చితంగా వాళ్ళను ఎంకరేజ్ చేసి మళ్ళీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసి ఖచ్చితంగా వాళ్ళ పేరు ఉండేట్టుగా చూసుకోండి దీని తర్వాత నెక్స్ట్ థింగ్ ఇస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మర్స్ ఇప్పుడు ఈ పాడీ ఎస్పెషల్లీ ప్యాడీ అయితే ఏదైతే పంట వచ్చిన తర్వాత పంటను లాస్ట్ రబీలో కొనుగోలు చేసినట్టుగానే ఫామ్ గేట్ దగ్గరనే అంటే రైతు పొలం దగ్గరనే మళ్ళీ ప్యాడీని ఆర్బీకేల ద్వారా ఈ ఖరీఫ్లో కూడా మనం కొనుగోలు చేయబోతున్నాం దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద ట్రెండ్ స్టార్టెడ్ ఆఫ్ ఫ్రమ్ రబీ నవ్ వి గోయింగ్ టు ఇట్ టు ఖరీఫ్ ఆ తర్వాత ప్రతి ప్రతి సీజన్ ఇది జరుగుతుంది ప్రతి పంటకు జరుగుతుంది ఇదే కార్యక్రమం సో ఫామ్ గేట్ దగ్గరనే ప్రొక్యూర్మెంట్ అన్నది ప్రతి పంటకు కూడా చేయబోతా ఉన్నాం సో దీంట్కి సంబంధించి మరీ ముఖ్యంగా ప్యాడీ అయితే పంట ఎక్కువ విస్తీర్ణంతో ఉంటుంది కాబట్టి పీపుల్ ఫార్మర్స్ హు ఆర్ విల్లింగ్ టు ఆఫర్ దర్ ప్యాడీ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ఫార్మర్స్ను జాబితాను రిజిస్ట్రేషన్ చేసి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చేసి వాళ్ళ కూపన్స్ ఇవ్వాలి ఆ కూపన్స్ ఇచ్చిన తర్వాత ఆ కూపన్స్లో ఇండికేటింగ్ ద డేట్ ఆఫ్ విజిట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ పర్సనల్ టు హిస్ ఫామ్ గేట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ కూపన్స్ ఇచ్చి ఆ కూపన్లో పలాని రోజున ప్రొక్యూర్మెంట్ పర్సనల్ మీ పొలం దగ్గరికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ప్రొక్యూర్ చేస్తారు అని కూపన్ ఇవ్వాలి సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఫార్మర్స్ ఆర్ డన్ అండ్ కూపన్స్ ఆర్ ఆల్సో గివన్ సో దట్ ఫార్మర్ నీ నాట్ వరీ ఏ డేట్ ఆ డేట్ కూపన్లో ఏ డేట్ అయితే చెప్తారో ఆ డేట్ కో ప్రొక్యూర్మెంట్ పర్సనల్ డైరెక్ట్గా ఫామ్ దగ్గరికి వచ్చి ప్రొక్యూర్మెంట్ అనేది అన్నది ఖచ్చితంగా కూపన్స్ కూడా ఇవ్వాలి సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ రెండు అంశాల మీద ఖచ్చితంగా ధ్యాస పెట్టేట్టుగా ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ షుడ్ మానిటర్ అండ్ జేసీస్ జాయింట్ కలెక్టర్స్ హ్యాండ్లింగ్ ఆర్బికే షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడా కూడా మాన్యువల్ సర్టిఫికెట్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగెయిన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మాన్యువల్ సర్టిఫికెట్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఈ క్రాపింగ్ ఖచ్చితంగా జరగాల్సిందే అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో Crop booking should be completed as per timelines. All the JCs who are handling the RBKs now should start monitoring the CM app. Uh, comprehensive monitoring of agricultural prices and procurement. C for comprehensive. M for monitoring of agricultural prices and procurement. CM app. खित एव्री जेसी हूज हाँ आरबीकेटर् दीएम याप अग्रिकलर असीस्टेट इन दि आरबीके फीडबैक एव्री डे आना पंलो उटे सिग्नल विलेज अग्रिकल असीस्टेट शुड गिव सिग्नल थ्रू द सीएम ऐप అండ్ ద జాయింట్ కలెక్టర్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ పలాని పంట ఏదన్నా అమ్మకంలో అమ్మకం అమ్మడానికి రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు పలానిది గిట్టుబాటు ధర కానీ ఆ రైతుకు ఆ గిట్టుబాటు ధర రావడం లేదు ఇబ్బంది పడతా ఉన్నాడు రైతు అని డిస్ట్రెస్ సిగ్నల్ గా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి సీఎం యాప్ ద్వారా జాయింట్ కలెక్టర్లకు రా వస్తే జాయింట్ కలెక్టర్స్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ షుట్ టుగెదర్ ఆ ప్రో ఆ ప్రొడ్యూస్ను అమ్మించడానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలనో మార్కెట్ ఎతికి రైతుకి ఇవ్వడం అన్నది ఖచ్చితంగా చేయాలి ఒకవేళ అలా మార్కెటింగ్ చూపించలేకపోతే గవర్నమెంట్ విల్ ఇంటర్వీన్ థ్రూ ది మూ ది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్

ఈ గి కనీస గిట్టుబాటు ధరలు ఏ పంటకు ఎంత కనీస గిట్టుబాటు ధర అన్నది ఆన్ అక్టోబర్ ఫస్ట్ వి విల్ బి రిలీజింగ్ ద పోస్టర్ విచ్ విల్ స్పీక్ ఆఫ్ ఎవ్రీ క్రాప్కు వాట్ ఈస్ ద కనీస గిట్టుబాటు ధర అన్నది రిలీజ్ చేస్తాము ఆ రిలీజ్ చేసిన ఈ పోస్టరు అక్టోబర్ ఐదో తారీఖు కల్లా ప్రతి ఆర్బీకేలోనూ ఈ పోస్టర్ డిస్ప్లే కావాలా డిస్ప్లే కాబడాలి కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఇన్స్పెక్షన్కు పోయినప్పుడు ఆ పోస్టర్ కూడా ఉందా లేదా అన్నది కూడా చూడాలి ప్రతి పంటకు దీసేదా కనీస గిట్టుబాటు ధరల రేట్లు దట్ షుడ్ బి డిస్ప్లేడ్ బై అక్టోబర్ ఫిఫ్త్ ఇన్ ఎవ్రీ ఆర్బీకే సో దట్ దట్ విల్ బీ అర్ బెంచ్ మార్క్ ఆ రేటు కన్నా తక్కువ ఆ రేటు కన్నా ఎక్కువ రేటుకు రైతులకు అమ్మించే ప్రయత్నం మనం చేయాలి ఒకవేళ అలా చేయలేకపోతే గవర్నమెంట్ షుడ్ ఇంటర్వీన్ టు బై దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ వాట్ వీఆర్ ట్రాయింగ్ టు డూ సో ప్లీజ్ మేక్ షోర్ దట్ ఫర్ విచ్ ఈ క్రాపింగ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో ఈ క్రాపింగ్ ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మర్స్ ఫర్ అయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మర్స్ ఫర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఒకటి ప్లస్ ఈ సీఎం యాప్ మానిటరింగ్ ఈ డిస్ప్లే ఆఫ్ ఈ కనీస గిట్టుబాటు ధరలు ఇన్ ఎవ్రీ ఆర్బీకే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమాలు చూసుకోండి